కేసీఆర్ వెనక్కి కేటీఆర్ ముందుకు రూటు మార్చిన బీఆర్ఎస్ సర్కార్ గతంలో కేంద్ర సమావేశాలకు సీఎం డుమ్మ ఇప్పుడు కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీలు వినతి పత్రాలు కేంద్రం నిర్వహించే మీటింగ్లకు హాజరయ్యేందుకు రెడీ మొన్నటిదాకా ప్రధాని కేంద్రం నిర్వహించే సమావేశాలకు డుమ్మా కొడుతూ వచ్చిన కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు రూటు మార్చింది కేంద్ర మంత్రులను కలవడంతో పాటు కేంద్రం నిర్వహించే మీటింగ్లకు అటెండ్ అవుతున్నది అయితే ఈ విషయంలో సీఎం తెర ఉన్నప్పటికీ అనూహ్యంగా మంత్రి కేటీఆర్ ముందుకొచ్చారు శుక్రవారం మంత్రి కేటీఆర్ ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లారు అక్కడ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు స్కైవేల నిర్మాణం కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూములు ఇవ్వాలని కోరారు హోంశాఖ పరిధిలోని భూముల కోసం విభజన సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా కేటీఆర్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది ఇందుకోసం అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు వీళ్ళు ఎట్లు ఇచ్చిందో మరి వీళ్ళు ఆల్రెడీ దొంగలు దొంగతనం చేసిరని కనబడతా ఉంది ఇంకోవైపు ఢిల్లీలో శనివారం కేంద్ర హోంశాఖ నిర్వహించబోతున్న అఖిల పక్ష సమావేశానికి బీఆర్ఎస్ తరఫున రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ హాజరు కాబోతున్నారు కేటీఆర్ కూడా సీఎం ఆదేశాలతోనే కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు ఇస్తున్నట్టుగా తెలిసింది కేటీఆర్ ను కేసీఆర్ఏ ముందుకు నడిపిస్తున్నారని అటు పార్టీ ఇటు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది మరోవైపు ఇకపై కేంద్రం పెట్టే అన్ని మీటింగ్లకు వెళ్లాలా లేదా ఇది తాత్కాలికమేనా అనే గందరగోళంలో అధికారులు ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలోనూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్ ఇలాగే ఢిల్లీ వెళ్లి వివిధ అంశాలపైన కేంద్రంలోని పెద్దలను కలిశారని గుర్తు చేస్తున్నారు అప్పటి నుంచి దూరం దాదాపు ఏడాదిన్నరగా కేంద్రం నిర్వహించిన నీతి ఆయోగ్ జీఎస్టీ కౌన్సిల్ సదరన్ మీటింగ్లకు రాష్ట్ర ప్రభుత్వం డుమ్మా కొడుతూ వచ్చింది సీఎం కేసీఆర్ హాజరు కావాల్సిన మీటింగ్లను కూడా మీటింగ్లకు కూడా వెళ్లలేదు పైగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర అధికారిక పర్యటన సమయంలో కూడా కేసీఆర్ అటెండు కాలేదు గత ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీన జరిగిన సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం నుంచి పీఎం మోదీ టూర్లకు కేసీఆర్ దూరంగా ఉన్నారు విగ్రహావిష్కరణకు మోదీ వస్తున్నారనే కారణంతో కేసీఆర్ అక్కడికి వెళ్లలేదు ఆ సమయంలో సీఎంకు జ్వరం వచ్చిందని జలుబు చేసిందని ప్రగతి భవన్ వర్గాలు లీకులు ఇచ్చాయి మళ్లీ మేలో ఇండియన్ బిజినెస్ స్కూల్ స్నాతకోత్సవానికి ప్రధాని వచ్చారు ఈ ప్రోగ్రాంకు కూడా కేసీఆర్ వెళ్లలేదు నవంబర్లో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి ప్రధాని అంకితం చేశారు అక్కడకు సీఎంను ఆహ్వానించి ఆహ్వానించిన ఆయన తరపున స్థానిక మంత్రిని పంపించారు గత ఏడాది ఆగస్టులో పిఎం అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కూడా కేసీఆర్ వెళ్ళలేదు సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే తీరులో కేంద్రం వ్యవహరిస్తున్నదని రాష్ట్రాల అభిప్రాయాలకు విలువనివ్వలేదని ఆ సమావేశాలకు కూడా వెళ్ళి ఈ సమావేశాలకు వెళ్ళకపోవడంతో పాటుగా మీరు ఒక్కసారి గత చరిత్రను గుర్తు చేసుకోండి కేసీఆర్ రైతుల దగ్గరికి పోయినప్పుడు మొన్న రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు అనౌన్స్ చేసిండు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తా అని సరే ఇంతవరకు నయా పైసా ఇవ్వలే ఆనాడు ఏం చెప్పిండు ఏ చల్ మేము కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా అడగము మాకు అవసరం లేదు అన్నాడు ఫస్ట్ రెండోది మెట్రో మెట్రో ఎక్కడ రాయదుర్గ్ నుంచి శంషాబాద్ మెట్రో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మెట్రో ఆరు వేల కోట్లతో మేమే మా నిధులతోనే మేము కడతాం కేంద్రం నిధులు రూపాయి కూడా అక్కర్లేదన్నారు మరి ఎందుకు పోతున్నారు ఏ మతలబున్నది దీంట్లో ఒక్కసారి గమనించాలి ఇందులో రెండు అంశాలు కనిపిస్తున్నాయి ఒకటి ఇందులో రెండు అంశాలు కనిపిస్తున్నాయి ఒకటి నెంబర్ వన్ కవిత అరెస్టు కవిత అరెస్టు కేసీఆర్ అవినీతి కేసీఆర్ ప్రభుత్వం మీద లేకపోతే కేసీఆర్ కుటుంబం మీద చర్యలు ఒకవేళ ఇది తీసుకునే అవకాశం ఉందని చెప్పి వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి వాళ్ళని బతిమినాడడానికి పోతున్నారన్నది నెంబర్ వన్ ఇది 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 రెండోది మిగతా పక్షాలు కాంగ్రెస్ కానీ మిగతా పక్షాలు ఆరోపిస్తున్న ఆరోపిస్తున్నట్టు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసిపోబోతున్నాయా ఆల్రెడీ కలిసిపోయారా అన్నది ఒకటి ఇందులో భాగంగా ఇంకొక చర్చ ఏంటి వీళ్ళు కాంగ్రెస్ తో వెళ్ళాలి అనుకున్నారు బోయినపల్లి వినోద్ కుమారు చేయని ప్రయత్నాలు లేవు ఎవరు ఈయన కుటుంబానికి సంబంధించిన కదా ఆయన్ని రాజకీయ రావు అంటారు ఆయన పేరు ఏంది రాజకీయ రావు ఆయన ఢిల్లీలో ఉండి మొత్తం చక్రం తిప్తూ ఉంటాడు సో కేసీఆర్ పురమాయించిండు వినోద్ రావుని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్తో మనం పొత్తుకెళ్ళాలి అని దాదాపు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మిగతా మిగతా వాళ్ళంతా కొంత ఎంతో కొంత అయ్యారు సరే చూద్దాం చేద్దామనే కాడికి రాహుల్ గాంధీ సోనియా గాంధీ వరకు వచ్చేసరికి అమ్మో కేసీఆర్తో నా నమ్మక ద్రోహి అని అసలు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్తో కలవడానికి అవకాశం లేదని గాంధీ ఫ్యామిలీ చెప్పింది సో దీంతో కాంగ్రెస్తో అయ్యే అవకాశం లేదు ఇక ఒంటరిగా నాకు పది సీట్లకు మించి వచ్చే అవకాశం లేదు ఇప్పటికీ తొమ్మిది సర్వేలు చేసుకున్నాడు కేసీఆర్ తొమ్మిది సర్వేల్లో కేసీఆర్ ఓడిపోబోతున్నాడు తేట తెల్లం అయిపోయింది ఇప్పుడు మనం అనుకుంటున్నాం ట్రాంగిల్ ఫైట్ ఉందేమో ఇది అది అని కాంగ్రెస్ ఇప్పుడు కొంత బూస్టప్ కనిపిస్తున్నప్పటికీ కేసీఆర్ ఇంకా పతనమైంది తప్ప ఈ ట్రాంగిల్ ఫైట్లో కేసీఆర్ బయటపడే అవకాశం లేదు అవసరమైతే ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిన ఆశ్చర్యం లేదు మీరు చూడండి ఎందుకంటే ప్రజల్లో అంత వ్యతిరేకత ఉన్నది సో ఈ కాంగ్రెస్తో కుదురతలేదని చెప్పి బీఆర్ఎస్తో దోస్తీ కట్టాలన్న ఆలోచన ఏమైనా చేస్తున్నాడా ఇది ఇప్పుడు బీజేపీకి ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ రావద్దని ఉంది కానీ బీఆర్ఎస్ వచ్చినా ఇబ్బంది లేదు కదా సరే కాంగ్రెస్కి కూడా అలాంటి ఆలోచన ఉంటే ఉండి ఉండొచ్చు కానీ వాళ్ళు ఎందుకో కేసీఆర్ని నమ్ముతలేరు సో ఈ ఈ రెండు మూడు అంశాలు కీలకంగా కనిపిస్తున్నాయి అందులో భాగంగా కేటీఆర్ వంద శాతం కలవడానికి వెళ్ళి ఉంటాడు ఈ కవిత అయితే ఒక అంశం ప్రధానంగా ఉన్నది ఎందుకు అరెస్ట్ అరెస్ట్ అవ్వడం ఎందుకు లేదు ఇప్పుడు ఆ పట్న మీటింగ్లో కూడా ఈయన పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు ఎవరు కేసీఆర్ వాళ్ళు పిలవలేదు ఒకటి ఈయన ఈయనకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు